బాలలను భావి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు అందరికీ పూజనీయులని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బీవీ సత్యవతి పేర్కొన్నారు. అనకాపల్లి పట్టణంలో గల పెంటకోట కన్వెన్షన్స్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆమె మాట్లాడుతూ బాధ్యత గల పౌరులుగా వివిధ రంగాల్లో రాణించే విధంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేసేవారు గురువులేనన్నారు. అధ్యాపక వృత్తి శ్రమ ఓర్పుల మిళితమని మేధో సంపత్తిని పిల్లలకు బోధించడమే కాకుండా వారికి క్రమశిక్షణ నడవడిక నేర్పవలసిన బాధ్యత కూడా వారిదే అన్నారు. అయితే ప్రస్తుతం పిల్లల్లో ఐక్యూ పెరిగినందున ఉపాధ్యాయుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా వారిని తీర్చిదిద్దాల్సిందిగా కోరారు. బమ్మెర పోతన రాసిన మహాభారతంలో ప్రహ్లాదుడు గురువుని గురించి చెప్పిన పద్యాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ రవి పట్టాన్శెట్టి అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ గురువు మార్గదర్శకత్వం ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందని, మనిషి నడవడికను సామర్థ్యాన్ని విజ్ఞాన పటిమను తీర్చిదిద్దేది గురువే అని తెలిపారు. విద్య బోధించిన గురువు పట్ల నిజమైన శిష్యుడికి గౌరవం అభిమానం ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అయితే తమ భవిష్యత్తుకు బాటలు వేసిన గురువును సత్కరించేందుకు ఒక రోజును ఏర్పాటు చేసుకున్నారని, అదే మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల అందరికీ అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసినా ప్రజల సంక్షేమానికేనని గుర్తించవలసిందిగా సూచించారు. ఉపాధ్యాయులందరూ కష్టపడి దీక్షతో పనిచేసి జిల్లాను విద్యారంగంలో మొదటి స్థానంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు బి వరాహ సత్యవతి, అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు మాట్లాడారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎంఈఓలు ఉపాధ్యాయులను సత్కరించారు. అంతకుముందు అతిథులందరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన నాట్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి, విద్యాశాఖ ఏడీ రవి, టీచర్ యూనియన్ నాయకులు, ఎన్యుఓలు, జిల్లాలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీపో జ్యోతి నమో వందే మాతరం సుప్రజ్యోత్స్నా పులకితయామిని. శ్రీపతి బీసెట్ పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆశీనులు కావాల్సిందిగా మరోసారి వేడుకుంటున్నాము. శుభాశునాశకం నమామి తం వినాయకం.
కార్యక్రమాన్ని మనము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మన అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత ఇది ఒక మొట్టమొదటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆదేశాలు మరియు జిల్లాను ప్రగతిపథంలో నడిపించడానికి సార్ చేస్తున్నటువంటి కంటిన్యూస్ మానిటరింగ్ ఇవన్నీ కూడా మనమందరం కూడా నిబద్ధతో పనిచేస్తున్నాం. అందరూ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మరి ఈ యొక్క స్ఫూర్తినిచ్చినటువంటి పెద్దల యొక్క ఆశయాలు కానివ్వండి ఆలోచనలు కానివ్వండి తప్పకుండా మనము ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మధుమూర్తి మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కే కోటపాడు ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నర్సీప అదేవిధంగా కే గాంధీ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రాంబెల్లి శ్రీమతి కిరణ్మయ్య గారు మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రోలుగొండ వారికి స్వాగతం. అసిస్టెంట్ ఇంగ్లీష్ జడ్పిహెచ్ఎస్ లింగరాజ్ పాలెం ఎస్రాయవరం మండలం అనకాపల్లి శ్రీ కే రాజు శ్రీ కే గంగరాజు గారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎంపీ యూపీఎస్ జంగారపల్లి మాకోరపాలెం మండలం వారికి స్వాగతం. పిఎస్హెచ్ఎం ఎంపీపీఎస్ బంగారపేట నక్కపల్లి మండలం అండి బంగారంపేట నక్కపల్లి మండలం శ్రీ ఎస్ దుర్గాప్రసాద్ గారు ఎస్జిటి ఎంపీహెచ్ఎస్ డి ఎర్రవరం నాగవరం మండలం వారికి స్వాగతం. ఏ కుమారి హెడ్ మాస్టర్ జడ్పిహెచ్ఎస్ డి ఎర్రవరం వారికి స్వాగతం. సిహెచ్ సత్యనారాయణ గారు హెడ్ మాస్టర్ జడ్పిహెచ్ఎస్ వేములపూడి నర్సీపట్నం మండలం వారికి స్వాగతం. విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి విద్యార్థులకి ఉపాధ్యాయులకి మంచి మోటివేషన్ అందించినటువంటి కలెక్టర్ గారికి మనపూర్వక ధన్యవాదాలు.
ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రాంబెల్లి. శ్రీమతి కిరణ్ మై గారు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రోలుగొండ వారికి స్వాగతం. శ్రీ ఏ రావు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జడ్పిహెచ్ఎస్ లింగరాజ్ పాలెం ఎస్రాయవరం మండలం అనకాపల్లి. శ్రీ కే రాజు గారు, శ్రీ కే గంగరాజ్ గారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎంపీ యూపీఎస్ జంగాలపల్లి మాకోరిపాలెం మండలం వారికి స్వాగతం. పిఎస్హెచ్ఎం ఎంపీపీఎస్ బంగారపేట నక్కపల్లి మండలం అండి, బంగారంపేట నక్కపల్లి మండలం. ఈరోజు మనము నూతనంగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలో అంటే మొట్టమొదటిసారి ఈ టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది ఒక మంచి కార్యక్రమం, చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నాకు పిలిచేందుకు ముందుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. అనకాపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత మనము చాలా కార్యక్రమాలు చేశాము, ప్రభుత్వ పథకాల గురించి చెప్పాము, ఇండిపెండెన్స్ డే కూడా మొన్న జరిపించాము. కానీ ఈరోజు ఎందుకు ఇంకా సంతోషం ఉంది అంటే, ఈరోజు మనము ఇవన్నీ చేయడానికి మన అందరికీ ఇక్కడ ఈ స్థాయి వరకు తీసుకురావడానికి కారణం ఉన్నవాళ్ళంటే మన గురువులు, మన టీచర్స్, వాళ్ళకి ఈరోజు మనము వాళ్ళ డేకి ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. ఈరోజు గురు పూజోత్సవం, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా ముఖ్య అతిథి మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు రవి సుభాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుపుకోవటం, దానికి నేను కూడా ఒక అతిథిగా హాజరవటం చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తూ గురు పూజోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీ అందరూ